తూర్పుగోదావరి జిల్లా దేవపట్నం వద్ద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లోనూ రాష్ట్రంలోనూ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో దేవిపట్నం పోచమ్మ గండి వద్ద ఉన్న గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. ఆలయం నీట మునిగింది. ఆలయంతో పాటు సమీపంలో నీళ్లు నీట మునిగాయి. మరోవైపు దేవిపట్నం పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిగా నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలరుపాడు, పోలవరం మండలాల్లోని 30 గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం వద్ద గోదావరి నీటి మట్టం 32 మీటర్లకు చేరుకుంది. దీంతో ముంపు గ్రామాలపై తీవ్ర ప్రభావం పడిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది రమణాయపేట సీతారం మెయిన్ రోడ్డు.